Ladies and gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే బేసికలీ మన ఫ్రెండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రాకేష్ అని చెప్పేసి స్పీడ్ 900 అనుకుంటున్నాను అనమాట ట్రయాంప్ది. ఆల్రెడీ అయితే స్ట్రీట్ విన్ ఉండే, స్ట్రీట్ విన్ 800 బొనవీల్ 800 అనుకుంటా. సో ముందు అది ఉంటుండే అనమాట. సో అది సేల్ ఆఫ్ చేసేసాను, దాని తర్వాత మళ్ళీ తీసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ తీసుకోవాలి నా ఛానల్. ఆల్రెడీ నేను చెప్పిన ఈ వీక్ వస్తుంది మనకు ఒక సూపర్ బైక్, ఐ మీన్ ఒక ప్రీమియం బైక్ వస్తుంది మన గ్రూప్లో అని చెప్పేసి, కానీ అప్పుడు కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల ఆయన తీసుకోలేదు అనమాట. సో ఈరోజు మళ్ళీ తీసుకుంటున్నాడు. సో విల్ గో జాయిన్ హిమ్. అండ్ అయితే జీటీ తీసుకెళ్తున్నా అండ్ డబుల్ సీట్ వేసిన అనమాట. ఇది యాక్చువల్లీ ఇంటర్సెప్ట్ ది టూరింగ్ సీట్, అంత చూడనీకి అంత మంచి ఉండదు. బట్ నేను జీటీదే టూరింగ్ సీట్ తీసుకుందాం అనుకుంటున్నా, సో దట్ ఇట్ కాంప్లిమెంట్స్ ది లుక్ ఆఫ్ ద బైక్. అండ్ యాక్టివ్ తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఇంకా వెళ్తున్నాం కదా సరే అని చెప్పేసి రెండు బైక్స్ జాయిన్ అవుతాయి కదా అని చెప్పేసి నాకు తీసుకెళ్తున్నా. So yeah, see you guys on the bike. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్. అండ్ మీలో చాలామందికి అనిపిస్తుండొచ్చు మళ్ళా నా ఫ్రెండ్ స్ట్రీట్ విన్ ఎందుకు తీసుకుంటున్నాను అని చెప్పేసి, అది మాకు కూడా తెలియదు బేసికలీ, ఆయనకు కూడా తెలియదు. సో స్ట్రీట్ విన్ ఉండే ఆయన దగ్గర ఆల్రెడీ ఒక యూట్యూబర్ దగ్గర తీసుకున్నాడు ఆయన సెకండ్స్లో ఫస్ట్ అయితే, దాని తర్వాత మెషిన్ లేదు నాకు ఫస్ట్ హ్యాండ్లోనే కావాలని చెప్పేసి మళ్ళీ బుక్ చేసిండు స్పీడ్ 900. ఐ గెస్ ఇట్ ఇస్ అ రెడ్ అండ్ బ్లాక్ కలర్. నా ఫ్రెండ్ చెప్పినంత వరకు అయితే స్ట్రీట్ విన్ ఐ మీన్ ఈ స్పీడ్ 900 మీద అయితే ఒక 3 మంత్స్ బుకింగ్ ఉందంట. కాకపోతే మన దగ్గర ఆల్రెడీ ఒక కలర్ అవైలబుల్ ఉంటుంది, తీసేసుకున్నాడు ఇంకా డిలే ఎందుకని చెప్పేసి, లేకపోతే యూజువల్గా 3 మంత్స్ బుకింగ్ ఉందంట. నేనైతే స్ట్రీట్ ట్రిపుల్ తీసుకురా అని చెప్పిన, కానీ దే హ్యాడ్ సమ్ ఇష్యూ సో దే వెంట్ ఫర్ ద స్పీడ్ 900. సో యా విల్ గో విల్ సీ. వెళ్ళేదా అలా శశిని కూడా పికప్ చేసుకుందాం, పికప్ చేసి ఐ టేక్ యూ గైస్. బాగానే వేడి ఉంటుందా అది వేసుకుంటే? మీ డాడీకి హాయ్ చెప్పేసి, మీ డాడీకి హాయ్ చెప్పా, మీ డాడీకి బ్లాగ్ చూస్తాడు కదా. నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుదా, ఆన్సర్ చెప్పు. వీడు స్వీట్ నమ్మేసి మళ్ళీ స్వీట్ ఎందుకు ఉంటుండు, ఇట్లా మెరుస్తుంది చూడండి ట్యాంక్ అయితే. సో గైస్ మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ అల్వాల్ నుంచి బంజారా హిల్స్కి ఈజీలీ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది, వెళ్ళడానికి కూడా ఒక 30-40 మినిట్స్ అవుతుంది అనమాట. వెల్గోస్లో అండ్ చాలామందికి తెలుసో తెలియదు ఇది పోలీస్ హెడ్ క్వార్టర్స్ అనమాట హైదరాబాద్కి, కమాండ్ కంట్రోల్ సెంటర్. హెడ్ క్వార్టర్స్ కాదు, కమాండ్ కంట్రోల్ సెంటర్ బేసికలీ. ఇంకొందాం ఈ బండి అనుకుంటా. సో బాయ్స్ మనం అయితే రీచ్ అయిపోయినాం ట్రయాంప్కి అయితే. సో ఇంకా రాకేష్ అయితే రాలేదు, బట్ యా లుక్ అట్ మై క్రష్, లుక్ అట్ మై ఫేవరెట్ బైక్ ద ట్రయాంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆబ్వియస్లీ వన్ డే. అండ్ ట్రయాంప్ వాళ్ళకి కూడా మొన్న నచ్చేసింది అనమాట. The boy is finally riding the street triple. Damn. And camera angle ఎంత వరకు జస్టిస్ చేస్తుందో నాకు తెలియదు, బట్ యా బ్రేక్స్ బ్రో, బ్రేక్స్. సూపర్ బైక్ నడిపిస్తున్నప్పుడు ఫస్ట్ రియలైజేషన్ ఏదైనా వస్తే బ్రేక్సే. ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ అమేజింగ్ బ్రేక్స్. నాకు తెలిసి ఇప్పుడు లోయెస్ట్ పవర్ మోడ్లో ఉన్నట్టుంది. బట్ యా డెఫినెట్లీ వన్ డే ఐల్ టేక్ దిస్. డామ్ ద బ్రేక్స్ ఇట్స్ వెరీ స్మూత్.
అండ్ ఇలా క్విక్ షిఫ్ట్ ఆటో బ్లిపర్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇది 125-130 బిహెచ్పి ఉంటుందేమో. యా, పవర్ కట్ ఆఫ్ అయిపోతుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉన్నట్టుంది. అండ్ నాకు తెలిసి దీంట్లో పీరియడ్ టైర్స్ వస్తాయి అనుకుంటా. అండ్ బేసికల్ ఇది ట్రాక్ స్పెక్ అనమాట. ఇది స్ట్రీట్ ట్రిపుల్ అన్నిటికన్నా హైయెస్ట్ మోడల్, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్. అండ్ చాలామంది కామెంట్ పెట్టినారు నేను స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ నడుపుతున్నప్పుడు మీకు చూడాలని ఉందని. అండ్ ఫైనలీ డెడికేటెడ్ వీడియో ఏం చేయను నాకు తెలిసినంత వరకు. మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి ఇదే దాంట్లో అటాచ్ చేసేస్తా, ఎందుకంటే చాలా షార్ట్ స్పిన్ కదా. చేతిలో జారిపోతుంది బండి అయితే. అండ్ ఆ వీలీ కూడా ఆన్, ఐ మీన్ అండ్ వీలీ కూడా అవుతుంది. నాకు తెలిసి దీంట్లో బ్రెంబో ఎంసీఎస్ మాస్టర్ సిలిండర్ వస్తుంది అనుకుంటా, ఆర్సీఎస్ కాదు. ఓ మై గాడ్, ఎగ్జాస్ట్ వేపిస్తే కారు అది. I will do justice to this bike, man. What a fucking street triple. Add an arrow or an SC project. Bam, 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 bam. Quick shift race kunta. Front tire అయితే గాల్లోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నాకు తెలిసి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేస్తే వీలి కొట్టుకుని వెళ్ళిపోతుంది ఈజీగా, పవర్ వీలి అవుతూ ఉంటుంది. Sounds sweet as fuck. And the quick shifter settings kuda marchukochemo naaku telusi soft and hard ki, I mean Suzuki la ait untadi adi deentlo undala naaku teliyadu. Sounds bloody sweet. Sounds bloody sweet. నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి. This thing sounds sweet as fuck. అది రిటర్న్ ఇచ్చేసి తీసుకోరా. ఎట్లుంది? చాలా క్రేజీ ఉంది. నాకు ఎలాంటి బైక్ నేను కావాలనుకో అట్లనే ఉంది. అరే కంగ్రాట్స్ రా. అరే కానీ ఒక క్వశ్చన్ రా, స్ట్రీట్ నువ్వు నమ్మి మళ్ళీ స్ట్రీట్ ఎందుకున్నారా? అదంతే రీజన్ లేదు, సొంతలేదు కాబట్టి. సో యా, కామెంట్ చేయండి, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ చెప్పేసి మనోనికి. అండ్ హోటల్ లోపల కలుగుతాం, పెద్ద చెప్పడానికి ఏం లేదు. బట్ యా, బండి అయితే ఇది క్యాండిడేట్ కలర్. ఏం కలర్ అంటారా దీన్ని? కార్నివల్ రెడ్. కార్నివల్ రెడ్. సో యా, దీన్ని కార్నివల్ రెడ్ అంటారంట. సో డెలివరీ అయితే అయిపోయింది, కాకపోతే ఇప్పుడు ట్రయాంప్లో ఎక్స్పీరియన్స్ లేదు. ముందైతే నీకేమనిపిస్తుంది ట్రయాంప్ ఎక్స్పీరియన్స్? వీడియోలో చెప్పకరా, పిజ్జా నీట్గా నడిపిండు కాబట్టి. ఆ బండి ఎక్స్పీరియన్స్ అంటలేదు, షోరూమ్ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? బేయింగ్ 10 lakhs, లైక్ టాప్ 10-20% కానీ ట్రయాంప్ గప్చపోలాడు తీయడమే. సో అది ఇన్సైడ్ జోక్ అనమాట. బట్ యా, ఇప్పుడు బేసికల్ ట్రయాంప్లో ఎక్స్పీరియన్స్ లేదు, బజాజ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి. బట్ యా, నడండి మోటోబ్లోలో కలుద్దాం, లేట్ అయిపోతుంది మనకి. లెట్స్ గో. ఆ ట్రయాంప్ కూడా హెల్మెట్ ఇస్తే 10-20,000 ఉంటుంది, బేసిక్ హెల్మెట్. మన 10 lakhs కట్టింది కానీ హెల్మెట్ కూడా ఫ్రీ అలే అంట. ఎనీవేస్ కంగ్రాట్స్ రా, రైట్ సేఫ్. పీపీఎఫ్ చేయించుకో, చూసుకోండి. సౌండ్ ఉండేనండి దీన్ని వదిలా. అర్థం కాలే, డీపీ కిల్లర్ సార్ చెప్పిండి ఇప్పుడే నాకు తీయచ్చంట. రైట్ రా, జాగ్రత్త.
సో బాయ్స్ ఫైనల్ లేదన్నమాట డెలివరీ ఎక్స్పీరియన్స్. సో యా వీఆర్ గోయింగ్. వీడియో నచ్చితే మేనా థ్యాంక్ యూ. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.